నిర్మాత రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ చర్చా వేదికలో తనను రామ్ గోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మ బూత్ సినిమాలు ఇస్తూ సమాజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ దేవి చెత్తగా ఆలోచిస్తున్నారని, సమాజంలో అన్ని వర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పరం విభేదించుకున్న విషయం తెలిసిందే. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.